हाई फ्रेंड्स, वेलकम टू जोश किचन। मैं चयबोये रेसीपी पेसर पप्पु जंतिकलु। मनम चाला जंतिकलनु पोस्ट चेस्तुन्नामु, अंदुलोनी भागंगा ओकटी ई रोज पेसर पप्पु जंतिकलु। चाला बागुंटाई, चाला गुल्लगा, पिल्लल नुंची मुसल वाळ्ळ वरकु प्रती ओक्करू इट्टे तिनेयोच्चु। मीरंदरू तप्पकुंडा ट्राई चेयंडी, चाला चाला अंटे चाला बागुंटाई। चूसारु कदा, ఇప్పుడు దీన్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం। ముందుగా పెసరపప్పుని శుభ్రపరచుకొని ఈ విధంగా వడకట్టుకోవాలి। ఒక 10 నిమిషస్ ఏ నానబెట్టాను, ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు। 10 టు 15 నిమిషస్ నానితే సరిపోతుంది। నానబెట్టి ఈ విధంగా వడకట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకోవాలి। దీనిలో ఒక 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుందాం। నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత మనం ఆల్్రెడీ నానబెట్టుకొని వడకట్టుకున్న ఈ పెసరపప్పుని వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి। కాస్త పొడి పొడిగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి। పప్పు ఈ విధంగా ఫ్రై అయ్యింది కదా, ఇప్పుడు దీనిలో 1 కప్పు పెసరపప్పుని తీసుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ వేయొద్దు। 1 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది। మూత పెట్టి 2 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం। 2 విజిల్స్ కంప్లీట్ అయ్యి కాస్త చల్లారింది, ఒకసారి తీసి చెక్ చేద్దాం। చాలా మెత్తగా ఉడికింది। ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని స్మూత్ గా పేస్ట్ చేసుకోవాలి। చూసారు కదా, ఎక్స్ట్రా వాటర్ ఏం వేయలేదు। 1 కప్ పెసరపప్పుకి 1 కప్ వాటర్ నే వేసాం, అడుగు పట్టకుండా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది కదా। ఇది కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం। మిక్సీ జార్లో వేయకుండానే మనకి చాలా స్మూత్ గా రెడీ అయిపోయింది। మనం గరిటతో చల్లార్చడానికి అటు ఇటు తిప్పుతుండంగానే కొన్నిసార్లు నలగదు, అట్లాంటప్పుడు మాత్రం మిక్సీ జార్ వేసుకోవాలి। ఎందుకంటే మనకి ఈ విధంగా ఉండాలి, చాలా స్మూత్ గా లేదు అంటే జంతికలు చేసేటప్పుడు మనకి ఆ కన్నాల్లోనికి పెసరపప్పు అన్నది అడ్డేస్తుంది। చూసారు కదా, ఇప్పుడైతే మాత్రం నేను మిక్సీ పట్టవలసిన అవసరం కూడా లేదు। ఎక్కడైనా మీకు ఉడికేటప్పుడు ఏమైనా అటు ఇటుగా ఉంది, కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే మాత్రం కొంచెం వాటర్ వేసి స్మూత్ గా పేస్ట్ గా రెడీ చేసుకోవాలన్నమాట। ఇప్పుడు ఒక పెద్ద పళ్ళం తీసుకొని మనం ఏ కప్పుతోనైతే పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బియ్యం పిండిని వేయాలి। వేసి ఒకసారి జల్లించుకుందాం। అలానే 1/2 కప్పు శనగపిండి వేసి ఒకసారి జల్లించుకోవాలి। ఇలా జల్లించుకున్న పిండిలో కాస్త వాము, జంతికల్లో వాము ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా, అదే విధంగా రుచికి తగినంత ఉప్పు, రుచికి తగినంత కారం, 1/2 టీ స్పూన్ పసుపు, అలానే మీ రుచికి తగినట్టుగా నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవాలి। దీనిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని గాని బటర్ని గాని యాడ్ చేసుకోవాలి। నేనైతే ఇప్పుడు నెయ్యిని తీసుకున్నాను। ఇప్పుడు వీటన్నింటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం। ఇలా మిక్స్ చేసుకున్న దానిలో మనం ఆల్రెడీ పెసరపప్పుని ఉడకబెట్టి గ్రైండ్ చేసుకున్నాం కదా, నేనైతే చేయలేదు, ఎవరికైనా పప్పు సరిగ్గా ఉడకపోయింది అనుకోండి ఖచ్చితంగా గ్రైండ్ చేయాల్సిందే। నేనైతే ఇప్పుడు నాకు ఈ కుక్కర్లో ఉందే నాకు అయిపోయింది, చాలా సాఫ్ట్గా ఇలా ఉండాలి। ఎక్కడ కూడా మనకి పెసరపప్పు పలుకు అన్నది కనిపించకూడదు అన్నమాట। దీని మొత్తాన్ని వేసుకొని ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకుందాం। ఇలా కలుపుకోవాలి, మనకి నీరు సరిపోవట్లేదు అనుకున్నప్పుడు కొంచెం కొంచెంగా, ఇప్పుడు మనం జంతికల పిండికి ఏ విధంగా అయితే కాస్త కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ మిక్స్ చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ కూడా మనం మిక్స్ చేసుకోవాలి। ఎక్కువ ఒకేసారి వేసేయద్దు, చూసుకుంటూ వేసుకొని కలుపుకోవాలి। మనం జంతికల పిండి ఏ విధంగా అయితే కలుపుతామో
అదే థిక్నెస్ తో కలుపుకోవాలన్నమాట దీన్ని కూడాని ఈ విధంగా కంప్లీట్ గా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మూత పెట్టి మనం ఆయిల్ ని హీట్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయినంత వరకు నాంతి సరిపోతుంది చూసారు కదా మరీ గట్టిగా లేదు అలాగని చెప్పి మరీ మెత్తగా లేదు ఇటువంటి అచ్చు ఉన్న జంతికల గొట్టాన్ని తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ముద్దని ఈ జంతికల గొట్టంలోకి స్టఫ్ చేసుకోవాలి డైరెక్ట్ గా ఆయిల్ లో వేసేటప్పుడు ఆయిల్ హీట్ అనేది మనకు తగులుతుంది అనుకునేటప్పుడు ఈ విధంగా దీనిపైన వేసేసుకోవాలి అప్పుడు చాలా ఈజీగా మనం జంతికలను చేసుకోవచ్చు ఇప్పుడు మరుగుతున్న ఆయిల్ లో వేసేయడమే ఇందాక ఒక బౌల్ వెనకన వేసుకునేటట్టు చూపించాం కదా ఇప్పుడు డైరెక్ట్ గా ఈ విధంగా ఈజీగా అనిపిస్తే ఇలా వేసేసుకోవడమే గిన్నె నుంచి మీకు ఈజీగా అనిపిస్తుందంటే ఆ విధంగా వేసుకోవటమే ఇలా అన్ని జంతికల్ని రెడీ చేసుకుందాం ఇలా జంతికలు రెడీ చేసుకున్నాం కదా చాలా టేస్టీ అయిన పెసరపప్పు జంతికలు మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్